Hello my dear students, welcome back to Roopavenkat Nature Lovers. AP lo PGCET kosam aithe notification vachesindi. Already meerantha apply chesukuntaru mee mee subjects concern subjects ni batti meek degree lo ye subjects unnayo edi interest undo meer apply chesukuntaru. అయితే దీనికి సంబంధించిన సిలబస్ అయితే మీరు పక్కాగా డెప్త్ గా అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మీరు డిగ్రీలో చదువుకున్న టాపిక్స్ ఏ ప్రతి సెమిస్టర్ లో ప్రతి ఉన్నటువంటి టాపిక్స్ ఏ ఉంటాయి. కొత్తగా ఏమీ ఉండదు. కాకపోతే దాన్ని మీరు కొంత మెటీరియల్ కలెక్ట్ చేసుకొని డెప్త్ గా ప్రిపేర్ అవ్వాలి. ఏది ఇచ్చినా చేసేటట్లుగా ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది గ్యారంటీ. ఈ వీడియోలో మీకు ఎంఎస్సి ఫిజికల్ సైన్సెస్ సంబంధించిన ఎంట్రన్స్ సిలబస్ అయితే మీకు ఇస్తున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నా యొక్క తదుపరి నోటిఫికేషన్స్ కూడా పొందండి. అయితే ఇక్కడ సిలబస్ అనేది చాలా లెంతీగా ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది వీడియో కాబట్టి సిలబస్ డిస్ప్లే మాత్రమే ఇస్తున్నాను. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడం లేదా నోట్బుక్లో నోట్ చేసుకోవడం కానీ చేసుకోండి. దీనికి సంబంధించిన ముందు ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితేనే మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. కాబట్టి మీరు ఇందులో ఉన్న టాపిక్స్ ఏమేమి ఉన్నాయా అనేది హెడ్డింగ్స్ తీసుకోండి ఫస్ట్, తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్, మరి అకాడమిక్స్ ముందుగా ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుంది. తర్వాత ప్రాక్టీస్ కోసం మీరు బయట దొరికే మెటీరియల్ కూడా తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఇన్ టైంలో చేయాల్సి ఉంటుంది. అండ్ 90 మినిట్స్ డ్యూరేషన్లో 100 క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో.